आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो, आप पूरे तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे। देश ने अत्यंत गोप्पगा कायर्ताबाद गणेश उत्सव समिति గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది.
सबको मेरा शुभकामनाएं। हमारे एमएलए साहब हमको आमंत्रण किया था, उनका निमंत्रण से मैं इधर आया, भगवान का दर्शन मिला, गणपति बाप्पा का दर्शन मिला मुझे। सबको अच्छा रहे, भगवान गणेश का आशीर्वाद सबके ऊपर रहे, सब अच्छा रहे, सुखी रहे, स्वस्थ रहे, ये प्रार्थना हम करते हैं एक साथ, और आशा करेंगे अगले साल भी और बड़े से और सुंदर होके हम पूजा कर पाएंगे। और एमएलए साहब मुझे बता रहा था ये जो भगवान का मूर्ति है ये भारतवर्ष में सबसे ऊंचा मूर्ति है। ఇది 70వ సంవత్సరం కాబట్టి 70 అడుగుల విగ్రహం పెట్టినరు. ఎవ్వరం చూసిన పోరలంతా సెల్ఫీలు కొట్టుకొనికనే తిరుగుతున్నట్టు కనబడుతున్నది. విశాఖపట్నం వల్ల మొదలు ఎప్పుడైనా చూసిన వినాయకుడు ఏం మొక్కుకున్నావు తమ్మి మరి దేవుని మంచి జాబ్ రావాలని. ఏం పేరు నీ పేరు? భాస్కర్. భాస్కర్ మరి అందరు ఫోటోలు దిగుతున్నారు, నువ్వు దిగవా తమ్మి? ఫోటోలు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఏం పేరు తమ్మి? మహేంద్ర. మహేంద్ర, చిన్నప్పటి నుండి చూసినా ఎప్పుడైనా కారతాబాద్ గణేష్? లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను. అక్కడ మీ దిక్కు చేయరా తమ్మి? దిల్సుఖ్ నగర్ లో అంటే పెద్ద విగ్రహం కదా, చూడడానికి బాగుంటుంది. స్పెషల్ గా ఉంటుంది, కొంతగా ఉంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది, జనరల్ క్రౌడ్ బాగుంటది. కర్ణాటక. కర్ణాటక ఎక్కడ? సేడం. సేడం గుల్బర్గ దగ్గర. గుల్బర్గ అంటే ఎరకనే గానీ సేడం తెలియదక్క నాకు. ఎంతమంది వచ్చిండ్రు? నా పేరా వెంకటమ్మ. వెంకటమ్మ అక్క గుల్బర్గ కాడకేంచి వచ్చినమా? చూడాలి, చచ్చిపోయినప్పుడు చూస్తామా, మన ఉంటేనే చూస్తాం. మన ఉన్నప్పుడే చూడాలి, మన పోయినాక ఏమిటికి? అక్క మంచి పని చేసినావు గుల్బర్గ నుంచి, అందుకే వచ్చినప్పుడే తిరుగు. మళ్ళీ తిరగలేదు, అట్లానే వచ్చినది. చాలా ఆనందంగా ఉందా? చాలా ఉత్సాహంగా ఉందా? ఎప్పుడు రావాలి? చాలా బాగుందా అన్న? ముందు రాలేవా అని? ఎప్పుడు రావాలి? బెంగళూరు దగ్గర ఉంటాడా అంటే ఈ తాముడు బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరం. 100 కిలోమీటర్ అక్క. తాము ఏం చేస్తాం మరి? నేను సాఫ్ట్వేర్. మీరు హైదరాబాద్ లో పోలవా? ఈడ పని మీద వచ్చాను, అట్లే హైదరాబాద్ కోసమే వచ్చిన. ఊర్లో పండగకి ఇక్కడికి వచ్చిన. జగద్గిరిగుట్ట. జగద్గిరిగుట్ట ఫస్ట్ పోతే వచ్చిన? మొదలు ఎప్పుడైనా చూసినావా? ఫస్ట్ టైం. మంచిగా అనిపిస్తుంది అమ్మ, మరి ఇక్కడ బాగుంది. కాకపోతే ఇంత క్రౌడ్ ఉంది, ఫస్ట్ టైం రావడం. క్రౌడ్ ఆపాడ ఈ రోజు ఏమి లేదు, ఖాళీగా ఉన్నది. అవునా? నాకు తెలియదు. రాలని జనం ఉంటారు, పోలీస్ వాళ్ళని గిట్లా అక్కడిక్కడ వస్తుంటారు, పబ్లిక్ అంతగానం ఉంటారు. నేను విజయవాడకి వెళ్ళి వచ్చిన. తమ్మి మీ మస్తు వాహనాలు ఉన్నాయి తమ్మి? మస్తు ఉన్నాయి మామూలు. మరి ఇట్లా దర్శనం చేసుకోవడానికి వచ్చిన? నేను విజయవాడకి వెళ్ళి. విజయవాడ చుట్టాలు ఉన్నారు రైడ మరా? చుట్టాలు ఉన్నారు. లాస్ట్ ఇయర్ మిస్ అయింది సార్. వచ్చినప్పుడు అక్క నువ్వు ఎక్కడికి? అక్క కోడూరు. కోడూరు వాళ్ళు? సూర్యాపేట. సూర్యాపేట కోడూరు వాళ్ళు. చాలా బాగుంది.
ప్రతి సంవత్సరం ఫస్ట్ డేనే వస్తాం. కాదు వేములవాడ అంటే రాజరాజేశ్వరుని దగ్గరికి వచ్చిండు అన్న. అన్న మీ పిల్లలు ఏం చదువుతున్నారు మరి? 8th క్లాస్. నువ్వు బెట్ట? 6th క్లాస్. ఎట్లా అనిపిస్తుందిరా వినాయకుడు చూసినావా? మంచిగా అనిపించిందా? కథ మీ ఇప్పుడు ఫోటో దిగి మరి సెల్ఫీ దిగినావా దేవుని తోటి? దిగాలి. ఏం అంటే ఇప్పుడు మరి ఏం చేస్తారా సెల్ఫీ దిగినాక? ఫేమస్ కదా ఖైరతాబాద్ అంటే మరి చూడనికి రావద్దా? మాత్రం మొదటి రోజు వచ్చిన వెనకంచి రావచ్చు కదా, మళ్ళీ ఇంకా 9 రోజులు ఫస్ట్ రోజు వస్తే ఫేమస్ కదా, అందుకే వచ్చినాం ఖైరతాబాద్ కి. భక్తి పెరిగింది పిల్లల మంచిగా ఇక్కడికి వెళ్ళి ఇద్దరు నేర్చుకుంటున్నా పోతే మా అల్లుడు మా కోడలు అల్లుడు కోడలు ఇక వచ్చిన భగవంతుణ్ణి అక్కలకు పేర్లైనా చెల్లెళ్ళకు పేర్లైనా మీ అనమామల పరిస్థితి ఇది. చూడాలి కదా ఇక మనమే, ఇక మరి మనమే ఎత్తుకోవాలి. మన మన మ్యానా కూడా ఉండదు, మ్యానాలు ఉండదు మనం కాదా? జై బోలే గణేష్ మహారాజ్ కి. ఆదిలాబాద్ నుంచి వచ్చాం అక్క, మేము ఉస్మానియానిటీ స్టూడెంట్స్. ఏం చదువుతున్నారు? ఎంఏ చేస్తున్నాం అక్క. ఎంఏ చేస్తున్నారా అంటే 17 మరి ఉస్మానియా యూనివర్సిటీలో గిట్లా బాగానే ఉన్నారు? అంత మంచిదే కదా. నా పేరు ప్రిన్స్ మహేష్. ప్రిన్స్ మహేష్ మామూలు మహేష్ ఎందుకు పెట్టలేదు మీ నాయన? మామూలు మహేష్ పెట్టలేదు, ప్రిన్స్ మహేష్ అనే పెట్టి. ప్రిన్స్ మహేష్ అని పెట్టారు స్కూల్లో కూడా? ప్రిన్స్ మహేష్ అనా స్కూల్లో కూడా జరిగింది. అడమ్ దిస్ ఇస్ కెమెరా, నేను కూడా ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. మంచిగా నేను చెప్పిన కదా పోరలా అంతా ఇంటర్వ్యూలు తీసుకున్నాడు ఫోన్లు పట్టుకొని చెల్లె ఎక్కడికి వచ్చినావు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. చాలా మహిమ, మాకు అనుకున్న కోరికలు తీసినాయి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నా. మేము ఏది అనుకుంటే అది పిల్లలకి మంచి జరుగుతుంది, మా ఇంట్లో మంచి జరుగుతుంది. ఏది మొక్కుకున్నా కోరికలు తీర్చుకోవాలి, వచ్చి కొట్టి మంచి జరుగుతుంది మాకు. తమి మీరు అంత గల్లెళ్ళు కదా, మరి ఏమైనా ఏర్పాట్లు ఏర్పాట్లు బందోబస్తు చేసి మేము మొన్న 400 మంది కలిసి ఆడమని చేసిన వాళ్ళ టీమే విడి విడిగా 10-10 మంది 20-20 మంది అయ్యి పబ్లిక్ ని ప్రజలందరికి ఇబ్బందులు కలగకుండా మంచి సౌకర్యాలు చేస్తూ ప్రసాదం పంపిణీ చేస్తూ మాకు కూడా ఆకలి అవుతుంది తల్లి పోదాం అనుకున్నా, నిన్ను చూసి ఆగిపోయినాక ఆకలి మీద చచ్చిపోయింది. ఈ పాటికి ఒక 30,000 లడ్లు వచ్చినాము లైన్ లో. 30,000 లడ్లు ఈ రోజు చేయాలైపోయినాయి. 30,000 లడ్లు ఇంకా లడ్లు ఉన్నాయి, ఇంకా ప్రసాదం పంపిణీ జరుగుతూనే ఉంటది. కొత్తగా పెళ్ళైంది అబ్బాయి, కొత్తగా పేర్లైన కోడల్ని తీసుకొని ముద్దుగా వచ్చిండ్రు మీ అప్పవురికి అన్నోళ్ళు. ఎట్లా అనిపిస్తున్నదమ్మా వినాయకుడిని? చాలా బాగా. ఏ ఊరల్లమ్మా మీరు? మా అమ్మగారు ఎక్కడ మీకు? భద్రాచలం. భద్రాచలం కేంచి రామయ్య కాడకేంచి ఇచ్చిండ్రు పిల్లనిడికి హైదరాబాద్ కు. మంచిగా అనిపిస్తుంది అమ్మ చూసినా? ఎప్పుడన్నా చూసినా మా మోదాలు? ఈసారి బాగా దగ్గర నుంచి దర్శనం మొత్తం ముందు చూసింది గాని వాళ్ళ ఆయనతో వస్తే దగ్గరకేంచి రానిచ్చింది దేవుడు. వేడికేంచి వచ్చినవన్నా మహబూబ్ నగర్ ఇంటికాడీ వెళ్ళినవి చూడండి ఇట్లుంటారు బా అందరూ అంటారు కదా మొత్తం సారి దునియా ఎకతరపు సాలేబోని ఎకతరపు అని బామ్మర్ది నేర్చుకున్నాడు అన్న వెళ్ళిండు. ఫస్ట్ టైం కేరళకేంచి వచ్చిండ్రు అంట చూడండి అమ్మ. యువతల బాంధకు దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకుందాం అనగానే దానం నాగేందర్ అన్న కనబడ్డాడు. బాగున్నావనా? బాగున్నా. కంటకాలు పెట్టుకుని ఎందుకు తీస్తున్నావు? పెట్టుకో. బాగున్నావు? నా స్టైల్ ఏది? ఖైరతాబాద్ లో ఈడ ఎవరు భక్తులు వచ్చినా భగవంతుడు ఆశీర్వాదం ఇస్తాడు, అందుకే ఖైరతాబాద్ వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ లక్షలాది మంది వస్తారు కాబట్టి ఇలా అన్ని ఏర్పాట్లు మేము దగ్గరుండి మా ఉత్సవ కమిటీ సభ్యులకు చూసుకుంటాము. వచ్చిన వాళ్ళందరికీ దర్శనాలు చేపించి ఇక్కడ రోజు ప్రసాదాలు ఉచితంగా పంచి వచ్చిన భక్తులకు ఏ అవసరం ఉన్నా మేము మా కార్యకర్తలు మా ఉత్సవ కమిటీ సభ్యులు దగ్గర ఎక్కడెక్కడ నుంచి వస్తారు రాబోయే రోజు? ఇంకా 2-3 రోజుల బయట దేశాల నుంచి, లాస్ట్ టైం కూడా వచ్చారు, ఈసారి కూడా వస్తారు బయట దేశాల నుంచి.
వాళ్ళకు కూడా మేము దగ్గర తీసుకుపోయి దేవుడు పాదాల వరకు తీసుకెళ్లి దర్శనం చేయించి వాళ్ళకు కూడా ఆశీర్వాదం ఇప్పిస్తాం. మా వేద పండితులు ఉంటారు వేదిక మీద, అందరికీ చేస్తుంటాం. కావాలని దగ్గరకు వచ్చి చూడని వాళ్ళు దూరం దూరం టీవీలో కాదు, కన్నులో పండుగ కాదు. ఇక్కడ చూస్తే ఖైరతాబాద్ లో ఈ 11 రోజులు నిత్య కళ్యాణ పచ్చతోరణం. భోజనాలకు కూడా అక్కడ మా టెంట్ పెట్టినాం. ఎవరైనా భోజనాలు చేయకుండా భోజనాలు చేసుకోండి. రోజు దగ్గర దగ్గర 30 నుంచి 40 వేల మందికి ప్రసాదాలు పంచుతాము. ఇవాళ ఒక్కదో రోజు 10 వేల మందికి ఇప్పటిదాకా వంచిన ఇక నడుస్తూనే ఉన్నాయి. రోజు పంచుతాం ప్రసాదాలు, ఇక రేపు నుంచి పులిహారాలు అన్ని పెడతాం. ఇక హైదరాబాద్ వల్ల బాగుంది మేడం. ఈ 7 సెకండ్ టైం మళ్ళీ రావటం అసలు మంచి దర్శనం అయింది మేడం. మంచిగా దర్శనం అయింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి అట్రాక్షన్ గా మంచిగా ఉన్నాడు. మేము వాచ్ పెట్టుకుంటాం, అరేంజ్ చేస్తాం. మహబూబ్నగర్ దేవరకద్ర దిగుతున్నారు, అందరు దిగుతున్నారు. అసలు ఎవరైనా చూస్తే వాళ్ళు జేఎల్పిల్ దిగుడే పాక్కొని పట్టుకొని పోటవల్ దిగుడే. అరే ఏమై పోటవల్ అని ఏం చేస్తారు తను మళ్ళా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలా పెడతా. నేను చదువుకుంటున్నా డిగ్రీ ఫైనల్ ఇయర్. పోటవల్ ఏం చేస్తావు? ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెడతా. ఎక్కడ నుండి అక్క మీరు? మా రాచల్ రాజమండ్రి. ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఎప్పుడు షిఫ్ట్ అయినరు? 2 సంవత్సరాలు. కింద సంవత్సరం కూడా వచ్చా, మళ్ళీ సంవత్సరం. ఎట్లున్నది అక్క పైన సంవత్సరం ఈ సంవత్సరంకి? బాగుంది, చాలా బాగుంది. అంటే తేడా ఏమన్నా ఉన్నదా? తేడా ఇంకా బాగుంది. పోయిన సంవత్సరం కాంటి అక్క మీరు ఇక్కడ పెడతారా? అక్క రాజమండ్రి మీకు పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు? పెడతారు. ఇట్లా ఎంత పెద్దది ఇక్కడ పెట్టేది? ఇక్కడే స్వామి కాడికి వచ్చినాము, స్వామి పాదాల కాడికి వచ్చినాం. ఖైరతాబాద్ వినాయకుడు, 70 అడుగుల వినాయకుడు. ఈ రోజు మొదటి రోజు పూజలు అందుకున్నాడు పొద్దుగాలని. సీఎం సార్ వచ్చింది, ఇప్పుడు గవర్నర్ మేడం వచ్చింది దర్శనానికి. గవర్నర్ మేడం గారు వచ్చింది. ఒకసారి స్వామి పాదాల దగ్గర దండం పెట్టుకోండి మీ అందరికి. స్వామి దగ్గర నుండి బొట్టు పెడుతున్నా. మంచిగా నేను కూడా బొట్టు పెట్టుకుంటా. గట్టిగా దండం పెట్టుకోండి, అందరు బాగుండాలి. తెలంగాణ పబ్లిక్ అంతా చల్లగుండాలని మంచిగా దండం పెట్టుకొని పబ్లిక్ అందరూ చల్లగా ఉండాలని కోరుకోండి. మంచిదా? అవతల దిక్కు శ్రీనివాస కళ్యాణము, ఇగో ఇవతల దిక్కు శివుడు పార్వతి ఉన్నారు. శివుడు పార్వతి కళ్యాణం నడుస్తుంది. పార్వతి కళ్యాణం అంటారు కదా, పార్వతి కళ్యాణం నడుస్తున్నది ఇటు దిక్కు. అటువంటికేమో శ్రీనివాస కళ్యాణం నడుస్తున్నది. మంచిగా వచ్చిన పబ్లిక్ అంతా కూడా రాహుకేతులను దండం పెట్టుకొని పోయేటట్టుగా ఉన్నారు. ఇగో ఇది దర్శనము. ఇట్లకించి బయటికి పోవాలని అడుగుండి.